Welcome to Ramnadu Sir Polity. This is Ramnadu, Senior Polity Faculty, State State Institute, Vijayanagaram. ఈ రోజు మనం టెట్ టు డిఎస్సికి సంబంధించి రోడ్డు భద్రతా విద్య అనే టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ టాపిక్ ఫోర్త్ క్లాస్లో ఉంది, అదేవిధంగా నైన్త్ క్లాస్లో ఉంది. ఫోర్త్ క్లాస్లో జస్ట్ టచ్ చేసాడు ఈ టాపిక్, మొత్తం మనకి నైన్త్ క్లాస్లో ఇవ్వటం అనేది జరిగింది. ఏంటి టాపిక్ అంటే రోడ్డు భద్రతా విద్య. చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. దేని ఆవిష్కరణతో రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవడం జరిగింది అంటాడు. చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం అనేది జరిగింది. రోడ్డు ట్రాఫిక్ అంటే ఏంటి? రోడ్డు పైన వాహనాలు ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వెళ్ళడానికి ఏమని పిలుస్తారంటే రోడ్డు ట్రాఫిక్ అంటారు. రోడ్డు పైన వాహనాలు ఒక చోటు నుండి ఇంకొక చోటుకు వెళ్ళడాన్ని రోడ్డు ట్రాఫిక్ అంటారు. మరి ట్రాఫిక్ విద్య అంటే ఏంటి? ట్రాఫిక్ విద్య అంటే ట్రాఫిక్ సంబంధించిన నియమ నిబంధనలు సరళంగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా వివరించడాన్ని ఏమని పిలుస్తారంటే ట్రాఫిక్ విద్య అని పిలవడం అనేది జరుగుతుంది. రోడ్డును ఎక్కువగా ఉపయోగిస్తున్న వాళ్ళు కౌమార దశలోని పిల్లలే ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. గణాంకాల ప్రకారం తీసుకుంటే ఎక్కువగా ప్రమాదాలు గురవుతున్న వారిలో ఎక్కువ మంది ఎవరున్నారంటే యువకులు ఉండటం అనేది జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం అనేది నడపకూడదు. వాహనాలు నడపాలంటే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది రెండు రకాలు. ఒకటి లెర్నర్ లైసెన్స్, దీన్ని తాత్కాలిక లైసెన్స్ అని కూడా పిలుస్తారు, లెర్నర్ లైసెన్స్. రెండు శాశ్వత లైసెన్స్ లేదా పర్మనెంట్ లైసెన్స్. ఫస్ట్ వన్ లెర్నర్ లైసెన్స్, దీనిని డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆరు నెలల కాలపరిమితితో జారీ చేస్తారు. ఇది తాత్కాలికమైనది. కాబట్టి లెర్నర్ లైసెన్స్ కాలపరిమితి ఎంత? 6 నెలలు. దేనికోసం తీసుకోవాలంటే డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం వెళ్ళాలంటారు దీన్ని లెర్నింగ్ లైసెన్స్. దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ లెర్నింగ్ లైసెన్స్ని తాత్కాలిక లైసెన్స్ అని కూడా పిలుస్తారు. దీని కాలపరిమితి ఎంత అంటే 6 నెలలు ఉంటుంది అన్నమాట. రెండు శాశ్వత లైసెన్స్ లేదా పర్మనెంట్ లైసెన్స్. లెర్నర్ లైసెన్స్ పొందిన 30 రోజుల తర్వాత నుండి శాశ్వత లైసెన్స్ పొందడానికి అర్హత అనేది లభిస్తుంది. అంటే లెర్నర్ లైసెన్స్ కాలపరిమితి 6 నెలలు, మనం మళ్ళీ మనకు శాశ్వత లైసెన్స్ కావాలి అనుకుంటే లెర్నర్ లైసెన్స్ తీసుకున్న 30 రోజుల తర్వాత నుండి 6 నెలల లోపల ఎప్పుడైనా సరే మనం అప్లై చేసుకుని శాశ్వత లైసెన్స్ పొందడానికి అవకాశం అనేది లభిస్తుంది. కాబట్టి శాశ్వత లైసెన్స్ పొందాలంటే లెర్నర్ లైసెన్స్ పొందిన 8 రోజుల తర్వాత అప్లై చేసుకోవచ్చు. అంటే 30 రోజుల తర్వాత నుండి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. లెర్నర్ లైసెన్స్ పొందడానికి కావాల్సినటువంటి ధృవీకరణ పత్రాలు ఏంటి? మన లెర్నర్ లైసెన్స్ కావాలంటే కొన్ని ధృవీకరణ పత్రాలు అనేవి అప్లై చేయాలి. ఏంటి ధృవీకరణ పత్రాలు అంటే, ఒకటి నివాస ధృవీకరణ పత్రం ఉండాలి, రెండు వయసు ధృవీకరణ పత్రం ఉండాలి. ఒకటి నివాసం, రెండు వయసు. ఈ రెండు ధృవీకరణ పత్రాలు ఉంటే మనం ఎల్ఎల్ఆర్ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎల్ఎల్ఆర్ లేదా లెర్నర్ లైసెన్స్ పొందడానికి కావాల్సిన ధృవీకరణ పత్రాలు ఏంటి అంటాడు. ఒకటి నివాస ధృవీకరణ పత్రం, రెండు వయసు ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. 50 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వాహనం నడపడానికి, 50 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటి వాహనాలు నడపడానికి కనీసం ఉండవలసిన ఏజ్ ఎంత అంటే 18 సంవత్సరాలు ఉండాలన్నమాట. 50 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వాహనం నడపడానికి కావాల్సిన కనీస వయసు ఎంత అంటాడు, ఎంతంటే 18 సంవత్సరాలు ఉండాలండి. 18 సంవత్సరాలు నిండి వారికి మాత్రమే లైసెన్స్ కూడా జారీ చేస్తారు ఈ లైసెన్స్. అదేవిధంగా వారికి మాత్రమే వాహనం నడిపే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనుషులను మరియు వస్తువులను రవాణా చేసే వాహనం నడపడానికి మనుషులను మరియు వస్తువులను రవాణా చేసే వాహనం నడపడానికి
మినిమం 25 సంవత్సరాల వయసు వారి ఉండాలి. 50 సీసీ వాహనాలు అంటే ఇంచుమించుగా మన టూ వీలర్స్ అన్ని కూడా అందులో కూడా 50, 125 రకరకాల సీసీ ఉంటాయి అన్నమాట. ఇటువంటి వాహనాలు నడపడానికి మినిమం ఎంత ఏజ్ ఉండాలంటే 18 ఇయర్స్ ఉండాలి, సారీ 18 ఇయర్స్, 18 సంవత్సరాలు నిండి వరకు ఆ లైసెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఆ వాహనం నడపడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా వస్తువులను మరియు మనుషులను రవాణా చేసే వాహనాలు అంటే కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, ఇటువంటి ఏవైనా సరే నడపాలనుకుంటే మినిమం ఏజ్ ఎంత అంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. కానీ ఇవేవి మనకు తెలియకుండా చాలామంది 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 13, 17 సంవత్సరాల పిల్లలు కూడా టూ వీలర్స్ తీయడం, వాళ్ళు కాబట్టి పైన అవగాహన ఉండదు కాబట్టి యాక్సిడెంట్లు కూడా గురవడం మనం చూస్తూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి 50 సీసీ కంటే ఎక్కువ వాహనం నడపడానికి కావాల్సిన కనీస వయసు ఎంత? 18 సంవత్సరాలు. వస్తువులను మరియు మనుషులను రవాణా చేసే వాహనం నడపడానికి కావాల్సిన కనీస వయసు ఎంత అంటే 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. వారికి మాత్రమే చట్ట ప్రకారం వాహనం నడిపే అవకాశం అనేది ఉంటుంది, వారికి లైసెన్స్ కూడా జారీ చేయడం అనేది జరుగుతుంది. రూల్స్ ప్రకారం అయితే అవన్నీ కూడాను అయితే మనం లెర్నర్ లైసెన్స్ పొందిన తర్వాత, లెర్నర్ లైసెన్స్ పొందామనుకోండి, లెర్నర్ లైసెన్స్ పొందిన తర్వాత 30 రోజుల తర్వాత, లెర్నర్ లైసెన్స్ పొందిన 30 రోజుల తర్వాత నుండి 180 రోజుల తలపల, 180 రోజులు అంటే లెర్నర్ లైసెన్స్ కాల్పరం ఎంత అని చెప్పామండి 6 నెలలు, కాబట్టి 180 రోజులు, 30 రోజుల తర్వాత నుండి 180 రోజుల లోపల దరఖాస్తు ఎవరైతే చేసుకుంటారో శాశ్వత లైసెన్స్ కోసం వారికి నిర్ణీత చోదక పరీక్ష నిర్వహించి శాశ్వత లైసెన్స్ జారీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎన్ని రోజుల తర్వాత శాశ్వతల, ఎన్ని రోజుల లోపలే శాశ్వత లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాలంటే 180 రోజుల లోపల మాత్రం అప్లై చేసుకోవాలి. లెర్నర్ లైసెన్స్ తీసుకున్న 180 రోజుల తర్వాతే. కాబట్టి లెర్నర్ లైసెన్స్ కాలపరిమితి ఎంత? 180 రోజులు లేదా 6 నెలలు. శాశ్వత లైసెన్స్ పొందాలనుకుంటే లెర్నర్ లైసెన్స్ పొందిన తర్వాత నుండి ఎన్ని రోజుల్లో అప్లై చేసుకోవాలి? 30 రోజులు. ఎన్ని రోజుల లోపల శాశ్వత లైసెన్స్ పొందడానికి అర్హత లభిస్తుందంటే 6 నెలల్లోకి ఇవ్వడం అనేది జరుగుతుంది. తాగి వాహనం నడిపేవారి వాహనాలను అధికారులు సీజ్ చేయవచ్చు. ఒకవేళ ఎవరైనా తాగి వాహనం నడిపారనుకోండి, వాళ్ళకి పోలీసు జరిమానా విధిస్తారు. ఆ జరిమానాను ఆ వాహన చోదకులు, ఎవరైతే వాహనం నడిపారో వాళ్ళు కోర్టులో హాజరై జరిమానా చెల్లించవలసి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, లైసెన్స్ రద్దు. లైసెన్స్ ఎప్పుడు రద్దు చేయవచ్చు? లైసెన్స్ రద్దు చేసే అధికారం ఏమవుతుందంటే ప్రాంతీయ ట్రాన్స్పోర్ట్ అధికారికి ఉంటుంది. ప్రాంతీయ ట్రాన్స్పోర్ట్ అధికారికి లైసెన్స్ను రద్దు చేసే అధికారం అనేది ఉంటుంది. మరి లైసెన్స్ను ఎప్పుడు రద్దు చేయవచ్చు? ఒక వ్యక్తి నిత్యం తాగుబోతు అయినప్పుడు. నిత్యం తాగుబోతు అయ్యాడనుకోండి, ఎప్పుడు డ్రింక్లోనే ఉంటాడు కాబట్టి వారు నడిపే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వారి లైసెన్స్ను రద్దు చేయవచ్చు. రెండు, ప్రమాద భరితమైన మత్తు పదార్థాలు కలవడపోయినప్పుడు. ఇది కూడా డేంజరే కాబట్టి ఈ విధంగా ప్రమాదకరమైన మత్తు పదార్థాలు కలవడపడినప్పుడు వారి లైసెన్స్ కూడా రద్దు చేసే అధికారం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, తమ వాహనాలను నేరపూర్తి విషయాలకు ఉపయోగించినప్పుడు. నేరపూర్తి విషయాలకు ఎవరైనా సరే వాహనాలు ఉపయోగించారనుకోండి, వారి యొక్క లైసెన్స్ కూడా రద్దు చేసే అధికారం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, వాహనాన్ని ప్రమాద భరితంగా నడిపినప్పుడు. కొంతమంది నడుపుతుంటారు అడ్డు అదుపు లేకుండా నడుపుతుంటారన్నమాట, దానివల్ల అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. ఈ విధంగా ప్రమాదకరంగా ఎవరైనా వాహనం నడిపితే వారి లైసెన్స్ కూడా రద్దు చేసే అధికారం అనేది ఉంటుంది. అదేవిధంగా పోలీసు అడిగిన సమాచారం అందించినప్పుడు, పోలీసులు ఏదైనా సమాచారం అడిగారనుకోండి, వారు అడిగే సమాచారం ఇవ్వకపోతే వారి లైసెన్స్ కూడా రద్దు చేసే అధికారం అనేది ఉంటుంది. అదేవిధంగా వాహనం నడిపేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ చేశారనుకోండి, యాక్సిడెంట్ చేసేటప్పుడు బాధితులను దగ్గరలోని హాస్పిటల్కి చేర్చకుండా వెళ్ళిపోయినప్పుడు, దగ్గరలోని హాస్పిటల్కి చేర్చకుండా ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి, వారి యొక్క లైసెన్స్ కూడా రద్దు చేసే అధికారం అనేది ఉంటుంది. అదేవిధంగా పోలీసు అడిగినప్పుడు క్రింది ధ్రువపత్రాలు చూపినప్పుడు, పోలీసు అడిగినప్పుడు తప్పనిసరిగా క్రింది ధ్రువపత్రాలు అనేవి డ్రైవర్స్ చూపించాలన్నమాట. ఏంటంటే ఒకటి, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ చూపించాలి, ఇన్సూరెన్స్. రెండు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించాలి, బండి యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది చూపించాలి. మూడు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలి, డ్రైవింగ్ లైసెన్స్. నాలుగోది ఏంటంటే కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్, దాన్ని మనం పొల్యూషన్ అంటాం. ఈ నాలుగు మస్ట్, మనం బండి కానీ వెహికల్ కానీ తీయాలనుకుంటే మస్ట్గా ప్రతి ఒక్క దగ్గర ఈ నాలుగు కూడా
ఉండాలి. ఇవి లేక నడిపేటప్పుడు వాళ్ళు ఎక్కడైనా చెకింగ్ చేయొచ్చు, చెకింగ్ చేయడం అవన్నీ మనం చూపించాలి. చూపించకపోతే జరిమానా విధిస్తారు, ఇంకా పదే పదే చేస్తే వారి లైసెన్స్ కూడా రద్దు చేసే అధికారం ప్రాంతీయ ట్రాన్స్పోర్ట్ అధికారికి ఉండమనేది జరుగుతుంది. నెక్స్ట్ డ్రైవర్ సలహాలు. మన టెక్స్ట్ బుక్లో డ్రైవర్కు కొన్ని సలహాలు కూడా ఇవ్వటం అనేది జరిగింది. మా డ్రైవర్కి సలహాలు ఏంటో వినండి. ఒకటి, ఎడమ వైపున ఉండి కుడివైపు నుండి వేగంగా వెళ్ళే వాహనాలకు దారి వదలాలి. మనం ఎప్పుడైనా వెహికల్ నడిపేటప్పుడు మనం ఎడమ వైపున మాత్రం నడుపుకుంటూ వెళ్ళాలి. మనకన్నా వేగంగా ఎవరైనా సరే వాహనం నడుపుకుంటూ వస్తే వాళ్ళకి కుడివైపున దారి వదలాలి అనమాట, అది రూల్. కాబట్టి ఎప్పుడైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎడమ వైపున ఉండి ఎవరైనా వెనక నుంచి వేగంగా వచ్చే వాహనం వస్తే కుడివైపు నుంచి వెళ్ళడానికి వాళ్ళు త్రోవ అనేది విడిచిపెట్టాలి. నెక్స్ట్ వన్, ఎడమవైపున వాహనం దాటకూడదు. ఎప్పుడైనా మనం ఓవర్టేక్ చేయాలనుకుంటే, మన ముందు వెహికల్ ఓవర్టేక్ చేయాలనుకుంటే కుడివైపు నుంచి మాత్రమే ఓవర్టేక్ చేయాలి. ఎడమవైపు నుంచి వాహనాలు ఎప్పుడు కూడా ఓవర్టేక్ అనేది చేయకూడదు. నెక్స్ట్ వన్, సురక్షితమైన ప్రయాణానికి హెల్మెట్ను ఉపయోగించాలి. ఒకవేళ ఎవరైనా టూ వీలర్ పైన వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ అనేది ఉపయోగించాలి. కానీ చాలామంది హెల్మెట్ పట్టుకుంటారు కానీ హెల్మెట్ ఎవరు యూజ్ చేయరు. వెనకాల వాళ్ళు మిస్సెస్ ఎవరో కూర్చుంటే పట్టుకోమనిస్తారు, తప్పితే హెడ్ఏక్ పెట్టుకునే అవకాశాలు ఉండవు. ఒకవేళ ఏదైనా జరగడం జరిగింది అనుకోండి, బాడీలో ఏ పార్ట్కి ఏమైనా ఏదైనా చేయొచ్చేమో, హెడ్ఏక్ మొత్తం నాశనం అయిపోయింది అనుకోండి, ఇంకేమీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా టూ వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ యూజ్ చేయాలి అనేది పాయింట్ కూడా మనకి ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, తక్కువ కార్బన్ మోనాక్సైడ్ వదిలే వాహనాలు మాత్రం ఉపయోగించాలి. కార్బన్ మోనాక్సైడ్ వల్ల కాలుష్యం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ కార్బన్ మోనాక్సైడ్ వదిలే వాహనాలను ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, అనవసరంగా హార్న్ మోగించరాదు. చాలామంది డ్రైవర్లు ఉంటారు, అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు డ్రైవింగ్ చేసే కన్నా స్పీడ్లో వెళ్ళరు, స్లోగానే వెళ్తారు. వాళ్ళు చేసే డ్రైవింగ్ స్పీడ్ తక్కువ కానీ హార్న్ మోగించడం మాత్రం ఎక్కువ. దానివల్ల చుట్టూ పరిసరాలు ఉండే జనాలకి అసౌకర్యంగా అనిపించడం జరుగుతుంది. కాబట్టి అనవసరంగా హార్న్ అనేది మోగించకూడదు. నెక్స్ట్, భారీ వాహనం నడిపేటప్పుడైనా, మన టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు కానీ ఫోర్ వీలర్స్ ఏవి నడిపేటప్పుడైనా సరే తప్పనిసరిగా సీట్ బెల్ట్ అనేది ధరించాలి. సీట్ బెల్ట్ ధరించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే మనం కారులో కానీ లారీలో కానీ బస్సులో కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మనం కూడా అదే వాహనం ఎంత స్పీడ్ వెళ్తుందో మన స్పీడ్ కూడా వాహన స్పీడ్తో సమానంగా ఉంటుంది అనమాట. ఎక్కడైనా సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చిందనుకోండి, వచ్చేటప్పుడు మనం అద్దం నుంచి బయటకు పడే అవకాశాలు కూడా ఉంటాయి సీట్ బెల్ట్ లేకపోతే. అయితే సీట్ బెల్ట్ ఉందనుకోండి, ప్రమాదం నుంచి బయటకు పడే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల సీట్ బెల్ట్ మస్ట్గా ధరించండి. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి అతిక్రమించకూడదు. ఎవరు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి అతిక్రమించకపోతే ప్రమాదాలు మ్యాక్సిమం 60-70% కూడా నిషేధించే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి. కానీ అవి కూడా చాలామందికి తెలీదు, కొంతమంది తెలుసు కానీ వాటిని పాటించరు. నెక్స్ట్, వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి. మనం నడిపే వాహనాన్ని మంచి కండిషన్లో ఉంచుకోవాలి. ఇవన్నీ కానీ మనం పాటించినట్లయితే ఆటోమేటిక్గా ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో డ్రైవర్కు కొన్ని సలహాలు కూడా ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్, వాహనాలను రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి. వాహనాన్ని కొనేటప్పుడు దాన్ని రోడ్డుపై నడపాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి తాత్కాలిక రిజిస్ట్రేషన్, రెండు శాశ్వత రిజిస్ట్రేషన్. తాత్కాలిక శాశ్వత రిజిస్ట్రేషన్ అని రెండు రకాలు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన ధృవీకరణ పత్రాలు ఏంటి? తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించాలంటే కొన్ని ధృవీకరణ పత్రాలు అనే వాళ్ళకి మనం సమర్పించాలి. ఆ ధృవీకరణ పత్రాలు ఏంటంటే, ఒకటి అమ్మకం చేసినట్టుగా డీలర్ నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలి. ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ వెహికల్ వాళ్ళ నుంచి అమ్మినట్టుగా ఒక ధృవీకరణ పత్రం అనేది సమర్పించాలి. రెండు, వాహనం రోడ్డుపై నడవడానికి వీలైనదని ధృవీకరణ పత్రం ఇవ్వాలి. మూడు, వాహన బీమా పత్రాన్ని సమర్పించాలి. వాహన బీమా అంటే ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అనేది తప్పు జరిగే వెహికల్కి చేయించుకోవాలి. నాలుగు, కాలుష్య నియంత్రణ పత్రం సమర్పించాలి, అంటే పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది సమర్పించాలి. ఐదు, నివాస గుడి పత్రం అంటే నివాస ధృవీకరణ పత్రం అనేది ఇవ్వాలి. ఈ ఐదు పత్రాలు ఇస్తే మనకి రిజిస్ట్రేషన్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయటం అనేది జరుగుతుంది. తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు మనం ఏ పత్రాలు అయితే సమర్పించామో అవే పత్రాలు సమర్పించి ఒక నెలలో అనమాట
शास्त्री तात्काल रिजिस्ट्रेशन अल्ल तर अवे पत्र समर्पी शाश्वत रिजिस्ट्रेशन पड़ा अवकाश उ वेहिकल रोड पे नड़वाले अंत तपन रिजिस्ट्रेशन चुवाली रिजिस्ट्रेशन एन रका रूपये तात्काल रिजिस्ट्रेशन रे शाश्वत रिजिस्ट्रेशन नेक्स्ट वन रोड विभजन रोड विभजन गुरी मैं टेक्स्ट बुक जरिए रोड विभजन गुरी मूडिचा मन की अंदर फस्ट वन फुटपाथ रेंडु डिवाइडर मूडु जेब्रा क्रॉसिंग मूडु जेब्रा क्रॉसिंग फुटपाथ फुटपाथ अंटे पादचारी नडिचे दारी अन्नमाट पादचारी नडडानिकि उपयोगपड़े बाटन अनि पिलुस्तारंटे फुटपाथ अनि पिलुस्तारन्नमाट फुटपाथ ई फुटपाथ नि उदाहरणकि रोड इला उंदनुकोंडि रोड कि इरुवैपुला ఇలా ఏర్పాటు చేయడం జరుగుతుంది రోడ్డుకి ఇరువైపులా రోడ్డును ఆనించుకొని ఏర్పాటు చేసి దాన్ని ఏమి పిలుస్తారంటే ఫుట్పాత్ అంటారు ఇది సుమారుగా 2 మీటర్ల వరకు ఉంటుంది అన్నమాట దేనికోసం అంటే పాదచారులు నడవడానికి ఉపయోగపడే బాట పాదచారులు నడవడానికి ఉపయోగపడే బాటని ఏమి పిలుస్తారంటే ఫుట్పాత్ రోడ్డుకి ఇరువైపులా ఆనుకొని ఉండే భాగాన్ని ఏమి పిలుస్తారంటే ఫుట్పాత్ అని పిలుస్తారు ఇది సుమారుగా 8 మీటర్ల వెడల్పు ఉంటుంది 2 మీటర్ల వెడల్పు అనేది ఉంటుంది నెక్స్ట్ డివైడర్ అంటే ఏంటంటే రోడ్డును రెండు సమాన భాగాలుగా ఇది ఒక ప్రధాన రహదారి అనుకోండి రోడ్డును రెండు సమాన భాగాలుగా విభజించి ఒక సిమెంట్ దిమ్మ అన్నమాట రోడ్డును రెండు సమాన భాగాలుగా విభజించి సిమెంట్ దిమ్మను ఏమని పిలుస్తారంటే డివైడర్ పిలుస్తారన్నమాట అంటే రోడ్డును రెండు సమాన భాగాలుగా విభజించడానికి ఒక సిమెంట్ దిమ్మను మధ్యలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్నే డివైడర్ అని పిలవడం జరుగుతుంది దీనివల్ల వన్ వే ఉంటుంది అన్నమాట వెళ్ళడానికి ఒక వే ఉంటుంది రావడానికి ఇంకొక వే ఉంటుంది దీనివల్ల ప్రమాదం తగ్గే అవకాశం అనేది ఉంటుంది దాన్ని డివైడర్ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ జెబ్రా క్రాసింగ్ అంటే ఏంటంటే తెలుపు నలుపు చాలతో ఉంటుంది అన్నమాట రోడ్డును వైపు నుంచి ఇంకొక వైపు దాటడానికి ఉపయోగపడే మార్గాన్ని ఏం పిలుస్తారంటే జెబ్రా క్రాసింగ్ అంటారు అంటే పాదచారులు రోడ్డును ఒక వైపు నుంచి ఇంకొక వైపు దాటడానికి ఉపయోగపడే బాటనే జెబ్రా క్రాసింగ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ జెబ్రా క్రాసింగ్ ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనకి రోడ్డు విభజన గురించి ముడిచాడు ఒకటి ఫుట్పాత్ రెండు డివైడర్ మూడు జెబ్రా క్రాసింగ్ ఫుట్పాత్ పాదచారులు ఎవరైనా రోడ్డు మీద నడిచేటప్పుడు ఫుట్పాత్ పైన మాత్రం నడవరు ఉన్న దగ్గర లేని దగ్గర ఎడమ వైపు సైడ్నే నడవాలన్నమాట ఈ ఫుట్పాత్ అనేది ఎన్ని మీటర్ల వెడల్పు ఉంటుంది సుమారుగా 2 మీటర్ల వెడల్పు అనేది ఉంటుంది డివైడర్ రోడ్డును రెండు సమాన భాగాలు విభజించే సిమెంట్ దిమ్మె దీన్ని ఏమని పిలుస్తారంటే డివైడర్ అని పిలుస్తారు జెబ్రా క్రాసింగ్ పాదచారులు రోడ్డును ఒక వైపు నుంచి ఇంకొక వైపు దాటడానికి ఉపయోగించే మార్గాన్ని జెబ్రా క్రాసింగ్ అని పిలవడం జరుగుతుంది ఇది ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇది రోడ్డు భద్రత విద్యలో ఒక పార్ట్ ఇంకొక పార్ట్ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్